ఇప్పుడు తెలంగాణలో అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాబ్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంత తక్కువ సమయంలో కొలాబ్స్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ పార్టీని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. తప్పకుండా ఆయన అనడానికి ఉంది, ఆయనకు అధికారం ఉంది, ఆయన మాటలతోటే బతికాడు అంటాడు. అట్లే మనం ఎందుకు బాధపడాలంటే దానికి మీరేమంటున్నారు? ఇప్పుడు దానికి మీరేమంటారు? దానికి ఏం సహకరించండి ఆయన? ఎట్లా సహకరించి చెప్పండి. ఎన్టీపీసీకి ఏం సహకరించాడు చెప్పండి. అదే ఎన్టీపీసీ గవర్నమెంట్ ల్యాండ్ గతంలో ఉన్నటువంటి ల్యాండ్, కొత్త ల్యాండ్ కాదు, ఉన్న ల్యాండ్లోనే డెవలప్మెంట్ చేసాం. మొదటిసారి లేయింగ్ ఫౌండేషన్ లేయింగ్కి వచ్చాడు, అది సహకరించాడు. ఇనాగ్రేషన్కి రాలే. సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ 8000 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానటువంటి వాళ్ళు సహకరించడం ఏంటో చెప్పన్నాడని. మేము 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ తోటి తెలంగాణ ప్రజల కోసము విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టి ఫౌండేషన్ వేసి ప్రారంభించి పూర్తిగా ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే రాకున్న వ్యక్తి సహకరించినట్టుగా నేను చెప్పాలి జవాబు చెప్పండి. మీరు ఏ సహకారం అంటే ఏంది? అనుమతించిండు లేకపోతే రాని అయిపోతుంది, ఆర్డర్ ఇస్తుండేను ఎవరు కేంద్రంలో వచ్చి ఇక్కడ పవర్ విద్యుత్ చేద్దాం ఆర్డర్ చేయాలి. ఇయ్యలేదు, అదొకటే అదొకటే సహకారం అనుకోవాలి. ఎవరు చేస్తారు? నువ్వు ఎట్లా అనుకుంటావు? కేటీఆర్ నన్ను పొగుడతాడు నేను ఎందుకు అనుకుంటావు? నువ్వు చెప్పు. నువ్వు లే, ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనకు కానీ. పాపం చాలా జాలి ఉండాలి, పడాలి, జాలి పడాలి. ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ మీ ఆయన ఈయన హోమ్ మినిస్టరు, ఈయన రెవెన్యూ మినిస్టరు అంత రాసి పెట్టుకున్నాడు. అనుకున్నటువంటి కళలు, అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి. కాబట్టి ఆయన మాట్లాడతాడు, కొద్ది సానుభూతి చూపాలి. మీరు కూడా అట్లా బాధపడితే ఎట్లా? సింపతి చూపించాలి మనం కేసీఆర్ కేటీఆర్ పట్ల. ఆయన తల ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేరులో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు. ఆ కళలన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు. కాబట్టి మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి సింపతి చూపాలి కదా. కాబట్టి ఏదైనా మాట్లాడతాడు, మాట్లాడని